వెల్కమ్ ఇన్ని రోజులు ప్రజా సమస్యల పో పోరాడాము అలాగే ప్రజల సమస్యల్ని చాలామంది ఉద్యమకారుల దగ్గర దగ్గరికి లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గరికి ఇలాగా అనేక మందిని ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వచ్చాము సో ఈ రోజు మా గురించి మేమే మొన్న రీసెంట్గా కొండారెడ్డిపల్లి వెళ్ళి ఎవరైతే ఆ జర్నలిస్టులు ఉమెన్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు మనం అంతా కళ్ళారా చూసాము ఏం జరిగిందో కూడా చూసాము అయితే ఈ రోజు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అవ్వడం జరిగింది అసలు ఇట్లా ఉంటదా ఉంటదా అసలు ఒక ఊరికెళ్ళి నార్మల్ గా ర్యాండమ్ గా వాళ్ళని రుణమాఫీ అయ్యిందా లేదా తెలుసుకుంటే మాత్రం ఈ రోజు వెళ్ళి ఒక మహిళతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మా మీద పెట్టించారు ఒకసారి మనతో పాటు అయితే అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు ఆయన అడిగి ఈ కేసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే హైడ్రా గురించి హైడ్రామా ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి కూల్చివేత ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మిగతా పొలిటీషియన్స్ కి సంబంధించి చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి మరి అవి కూలుస్తారా లేదా అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ రైట్ సార్ సార్ ఈరోజు చెప్పాలంటే మేము మా గురించి వచ్చాము ఏంటి సార్ పరిస్థితి ఏంటి ఏంటంటే అంటే మీ మీద ఏదైతే ఎస్సీ ఎస్టీస్ యాటస్ యాక్ట్ పెట్టారు ఇది గవర్నమెంట్ యొక్క అవివేకాన్ని ప్రదర్శిస్తుందమ్మా యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ అనేక అంటే తెలుగుదేశం పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే మైగ్రేట్ వచ్చినారో చూసినారా మైగ్రేట్ బర్డ్స్ ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు కాంగ్రెస్ సాంప్రదాయం కాదు కాంగ్రెస్ సంస్కృతి కాదు కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఇట్లా చెరబట్టాలా జర్నలిస్టుల మీద అటాకులు చేయాలి ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలను సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి అసలు సిసలైన కాంగ్రెస్ వాది కాదు అతను కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి తెలుగుదేశంలో కాంగ్రెస్లో తెలుగుదేశం నాయకుడు అతన్ని మేము సహజంగా కాంగ్రెస్ నాయకుడు గుర్తించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం కనుసన్నలలో నడుస్తుంది ఇంత అతనికి అసహనం జర్నలిస్టుల పట్ల ఇంత నీచమైనటువంటి ప్రవృత్తి అనేది తగదు రెండోది నేను ఆ ఎఫ్ఐఆర్ చూసాను ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్స్ ని బట్టి అసలు ఎస్సీ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ అనేది దాంట్లో వర్తించదు నిన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది ఏమని ఇద్దరు వ్యక్తుల మీద పరిచయం ఉండి ఆ కులం పేరుతో తిడితే అతనికి చాలా మానసిక వ్యథ జరుగుతుంది కావాలనే ఇతని కులాన్ని ఎత్తి చూపెట్టి ఇతని సమాజంలో కించపరిచే రీతిగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఆ ఎస్సీ ఎస్టీస్ అట్రోసిటీస్ యాక్ట్ ప్రివేల్ అవుతుంది అది అట్రాక్ట్ అవుతుంది అంతేగాని సహజంగా జస్ట్ బికాస్ ఇట్లు తిన్న వ్యక్తి ఎస్సీ కాబట్టి లేదా ఎస్టీ కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రస్టీస్ యాక్ట్ అమలు కాదని ఒక డెబ్బై పేజీల తీర్పిచ్చింది ఇక మరి ఆయన దగ్గర ఉన్నటువంటి తెలివి గల పండితులు మరి ఎట్లా అది కేసు కట్టించినారో ఆ పోలీసులు ఎట్లా బుక్ చేసినారు కానీ దాని వలన ఏ మాత్రం మీకు ఏ రకమైన సమస్యలు ఉండవు అసలు అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాక్ట్ కాదు ఈవెన్ ఆ యాదమ్మ ఇచ్చిన ఓన్ కాంప్లైంట్ కనుక మనం గమనిస్తే మీరు ఆ గ్రామానికి ఒక మీ విద్యుక్త ధర్మంలో భాగంగా వెళ్ళినారు అక్కడ అసలు యాక్చువల్లీ రుణమాఫీ జరిగిందా లేదా ఎంతమంది మంది పేద ప్రజలకు జరుగుతుంది గవర్నమెంట్ చెప్పేటువంటి మాటలకి తర్వాత చేతలకి మధ్య పొంతన ఉందా లేదా అని కనుక్కోవడానికి వెళ్ళినారు అది మన బాధ్యత మనం ఒక దర్పణంలాగా ఉంటాం అనే అనేవాళ్ళు ఒక దర్పణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వాళ్ళకి చేసి చూపెడతాము వాళ్ళు మంచి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది మన కార్యక్రమాల వల్ల వాళ్ళ అమలు అంటే కార్యక్రమాలు అమలు చేయడంలో ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళకి క్రిటిసిజం వస్తుంది సో ఆ రకంగా ఈ రుణమాఫీని చాలా ఎంతైతే గొప్పగా చెప్పుకున్నాడో అంత గొప్పగా గ్రౌండ్లో రియాలిటీగా లేదు కాబట్టి నిజంగా డెబ్బై శాతం మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు కాబట్టి ఈ వాస్తవం బయటకు వస్తే మళ్ళీ రేపు రాహుల్ గాంధీని ఇక్కడ ఏదో సన్మాన సభ అని పెట్టాలనుకోండి వరంగల్లో ఆ సన్మాన సభకి రాహుల్ గాంధీ వాళ్ళు రారు ప్రియాంక గాంధీ వాళ్ళు రారు ఈయనకు ఒక అసహనం అనమాట అంటే తాను ఇక్కడ రామరాజ్యం స్థాపించిన అనేటువంటి ఒక భావన క్రియేట్ చేయాలనుకుంటున్నారు దాన్ని ఇది కాదు ఇది రామరాజ్యం కాదు ఇది రావణ రాజ్యం ఉంది ఈ రాష్ట్రంలో అనేది మీరు జర్నలిస్టులు ఎక్స్పోజ్ చేస్తున్నారు సో ఆ అసహనంతో అసలు సమస్య లేదు సుప్రీంకోర్టు మళ్ళీ ఇంకొక జడ్జ్మెంట్ ఇచ్చింది ఏమని ఏ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఇట్లాంటి కేసులలో ముందుకు పోతే ఆఫీసర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళా మొన్న సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అనేది దాంట్లో మళ్ళీ లేటెస్ట్ వర్షన్లో ఒక ఆర్డర్లు పాస్ చేస్తున్నారు కాబట్టి ఏ పోలీస్ ఆఫీసర్కి అంత గుండె ధైర్యం ఉండదు మీలాంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయడము దట్టు ఒక మహిళను అరెస్ట్ చేయడము తర్వాత ప్రెస్ వాళ్ళ మీద ఈ రకమైన కేసులు పెట్టడం అని తగదు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్తుంది ఈవెన్ ఇఫ్ ఒకవేళ ప్రెస్ వాళ్ళు పొరపాటు చేసినా మొత్తం బహుళ ప్రయోజనాల గురించి వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పట్ల కొంత ఉదారతగా ఉండాలి వాళ్ళ మీద అట్లా నిర్బంధాలు పెట్టద్దు అనేటువంటి మాట సుప్రీంకోర్టు చెప్తుంది చాలామంది జర్నలిస్టుల మీద పెట్టినటువంటి ఫాల్స్ కేసెస్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల్లో పెడితే వాటన్నిట్లలో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది అంతేకాదు ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీస్ యాక్ట్లో నిమగ్నమైన కేసుల్లో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అని కూడా మొన్న సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇందులో ఏ మాత్రం రేవంత్ రెడ్డి ఎంత కుచిత ఆలోచనలతో ఎంత పత్రికా స్వేచ్ఛను భంగం చేయాలని ప్రయత్నం చేసినా ఆగదు ఈయన సముద్రానికి కప్పు వేయగలడా ఈయన అవినీతికి ఈయన కుటుంబ పరంగా జరుగుతున్న అక్రమాలకు దౌర్జన్యాలను ఇది ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఆయనకి ఇక పోగాలని దాపరించింది అందుకే పత్రికలతో పెట్టుకుంటా ఉన్నాడు అనమాట అసలు వాడికి బుద్ధి లేకుండా ఒక చవట చేసేటువంటి పనులను మీరు ఎట్లా చెప్తాను నేను చూశాను చక్కగా చదివాను సార్ దాన్ని మొత్తం చదివాను ఆ కంప్లైంట్ అంతా ఆర్టిఫిషియల్ గా ఉంది అది కేవలము జర్నలిస్టులను ఆ రకంగా భయభ్రాంతులకు గురి ఏ జర్నలిస్ట్ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని బయట పెట్టద్దు అనేటువంటి ఉద్దేశంతో చేయబడ్డటువంటి ఒక కార్యక్రమం ఒక ముందుగానే ప్లాన్ వేసుకొని మీలాంటి వాళ్ళ గొంతు నొక్కాలన్నదే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అరాచకమైన చర్య అనరా దాన్ని సభ్య సమాజం ఖండించాలి ముఖ్యంగా సివిల్ లిబర్టీస్ మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో పత్రికా స్వేచ్ఛ మీద నమ్మకం ఉంటుందో అట్లాంటి వాళ్ళందరూ ముక్తకంఠంగా ఇది ఖండించాలి నేను కూడా ఖండిస్తున్నాను అంతేకాదు మీకు సాలిడారిటీగా ఉంటాను ఇట్లాంటి జర్నలిస్టులు ఎవరైతే ప్రభుత్వ పరంగా జరిగేది తర్వాత బీద ప్రజల కోసం కొట్లాడే జర్నలిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పూర్తిగా అండగా నిలబడతాం వాళ్ళకి ఏ రకమైనటువంటి సాధక బాధకాలు ఉన్నా కానీ మేము వాళ్లకు అండగా నిలబడతాం రైట్ సార్ సార్ ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నారు చూడండి సార్ అసలు ఈ విషయం కనీసం అంటే రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళిందని అంటారా మీకు ఒక విషయం పన్నా మీరు ఆడవాళ్ళని ఆడవాళ్ళని చిన్నగా చేసి మాట్లాడద్దు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ అమాయకుల మీద ప్రభుత్వం దమనకాండ జరపడం తప్పు నిజాయితీగా విద్యుక్త ధర్మం నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టు మీద ఇట్లాంటి కట్టుకథలతో కేసులు పెట్టడం అనేది చాలా చాలా అప్రజాస్వామికమైన చర్య ఇది కాంగ్రెస్ కల్చర్ కాదమ్మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోపల ఒక థర్డ్ క్లాస్ కల్చర్ని తీసుకొచ్చినాడు ఈ ఫిరాయింపులు ఈ అబద్ధాలు ఆడము ఏ రోటి పాట పాడడము ఈ అవినీతి ఇదంతా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన మూసి నది నుంచి వచ్చి వచ్చిన కాలువ ఈ కాంగ్రెస్ లాంటి గంగాలో చేరుతుందన్నమాట అది మాకు బాధాకరమైన విషయం రేవంత్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే ఉన్నాయి అటనే జరుగుతుంది ఇక రాను రాని ఏం జరుగుతుందంటే ప్రజలందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటప్పటికీ ఇది ప్రజాకంటకమైన ప్రభుత్వం అని గమనించే రోజులు వస్తున్నాయి అయితే మరొక విషయం కుద్దాము ఒకసారి ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం సార్ ఎంత ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారంటే ఇప్పుడు జరి ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఇప్పుడు జర్నలిస్టులు ఇద్దరు విజయారెడ్డి గానీ సరితగానే ఉన్నారో విజయారెడ్డికి సంబంధించి మెయిన్ ఆ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు పరమన్నమని అని అసలు ఎంత ఘోరం అంటే ఆ ఎంత ఇంకా చెప్పక్కర్లేదు అన్నమాట అంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఇంకా కండువా కప్పుకుందని చూసారా సార్ ఆ రోజు అదే విజయారెడ్డి గురించి నేను చెప్తున్నాను సార్ ఐదేళ్ల వెనకాలకు వెళ్తే కూడా అదే విజయారెడ్డి ప్రతిపక్షంలోనే ఉంది ఐదేళ్ల తర్వాత అదే ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది కాకపోతే సహజం సహజమమ్మా ఇప్పుడు ఎవరికైతే అసహనం ఉంటదో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు దొంగ అనక ముందు భుజాల దడిమి చూసుకుంటా ఉంటారు మనం గనుక గమనిస్తే గతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నేనైతే కాంగ్రెస్ పార్టీలోనే ఒక సభ్యుడిని మల్లికార్జున ఖర్గే గారు కండువా వేస్తేనే కాంగ్రెస్ వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిని నేను కూడా ఈనాడు ప్రభుత్వ పరంగా జరుగుతున్న అరాచకాల విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్న దౌర్జన్యం మీద కానీ లేకపోతే అక్కడ కొడంగల్లో అయితే ఫార్మా ఇండస్ట్రీస్కి అవకాశాలు ఇప్పించడము తర్వాత రైతుల దగ్గర భూములు గుంజుకోవడము ఇట్లాంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు నన్ను కూడా బీఆర్ఎస్ కోవర్ట్ అని అంటున్నాడు అంటే గతంలో ఎప్పుడో నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ పీడర్గా పనిచేసిన నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా లేకుంటేనే ఐ వర్క్డ్ అండర్ ది బీఆర్ఎస్ డిస్పెన్సేషన్ కొంతమంది అధికారులు కొంత కొన్ని ప్రాంతాలలో సందర్భాలలో పనిచేసి వస్తారు అట్లా నేను రాజీనామా పెట్టిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడినా అట్లాంటి నా మీద కూడా ఇవాళ వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ కోవర్టు లేకపోతే కేసీఆర్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది అది ఇది అన్నారు నీవు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా ప్రజా సంక్షేమంగా నువ్వు పనిచేస్తున్నప్పుడు కావాలని నీ మీద విమర్శలు చేస్తే నువ్వు అన్నా ఇంకేదన్నా అర్థం ఉంది అంతేగాని ప్రజా సమస్యలను హైలైట్ చేయడము అది వాళ్ళ ధర్మం పత్రికల ధర్మం సో వాళ్ళకి ఇంకా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి వాళ్ళ వాక్ స్వాతంత్రానికి ఇంకా గొప్పగా వాళ్ళకి వాళ్ళు అది అనుభవించేలాగా కృషి చేయాలి తప్ప ప్రభుత్వ పరంగా అందరికీ తండ్రి లాంటి పాత్ర పోషించాలి ముఖ్యమంత్రి కానీ ఈయనదంతా లుచ్చా రాజకీయాలు అనమాట ఇతను ఏంది తన గొప్పతనం కోసం చెప్పి ఇతరులను నీచా చేసి మాట్లాడము అతనికి ఏమైనా ఔచిత్యం ఉందా అమ్మా ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ను కేటీఆర్ని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటే కాలం గడుపుతున్నాడు తన బలహీనతను తన అపరిపక్వమైనటువంటి పాలనను ప్రజలు గుర్తించకుండా ఉండడానికి ఎప్పుడు విషయాల నుంచి ఇంకో విషయం వైపు డైవర్ట్ చేయడానికి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాడమ్మా సో అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ట్రోల్స్ చేస్తున్నారు సార్ అదే కదా చెప్తున్నాను ఇది చాలా తప్పుడు విధానం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరన్నా అట్లాంటి పని చేస్తే మహిళా జర్నలిస్టుల పట్ల అంత అరాచకంగా ప్రవర్తించాద్దని నా వాళ్ళకి సలహా సార్ అయితే మరొక విషయం కొద్దాం ఒకసారి హైదరాబాద్ దగ్గర కొద్దాం సార్ సో ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే నాగార్జు అక్కినేని నాగార్జునికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ అది బఫర్ జోన్ లో ఉండి ఎఫ్టిఎల్ పరిధిలో కట్టారు అని చెప్పేసి అని కూల్చివేయడం జరిగింది సో దాదాపు ఇరవై ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఆ చెరువు ఉంటే దాన్ని ఇప్పుడు కనీసం అంటే జస్ట్ ఎకరాల్లోనే ఉంది ఇరవై చేసినారు అంత మొత్తం కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ చేసినారని వాదన ఏది ఏమైనా ఒకటమ్మా ఇప్పుడు ఇట్లా అంటే ప్రజా ఉపయోగకరంగా గానీ లేదా పబ్లిక్ కన్వీనియన్స్ గా ఉన్నటువంటి ప్లేసెస్ లో ఎట్లుంటాయి అంటే వీటిని కూలగొట్టే ముందు ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటది అంటే నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇట్లా చేయాల్సి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటలే కట్టినారు అనుకుందాం ఒక చెరువులోనూ ట్యాంక్లోను ఎవడో కట్టారు అనుకుందాం మనలో మాట హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటారు కాబట్టి అట్లాంటి సందర్భాలలో కూడా విన్నారా వాళ్ళకి నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి కుట్టేయాలి దాన్ని కాదని అనడానికి వీల్లేదు ఒకవేళ ఎఫ్టిఎల్ పరిధిలో కట్టిన బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ చేసినా అవి క్షమార్హమైనవి కాదు వాళ్ళకి కొట్టేయాల్సిందే కానీ ఈ నాగార్జునకు సంబంధించిన వివాదం కోర్టులలో పెండింగ్లో ఉంది సో కోర్టు పట్లనన్నా కొంత గౌరవం ప్రదర్శించి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి సార్ మరి ఈ కోర్టులో వివాదం ఉంది బట్ మేము వి ఫైండ్ దట్ ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ది ఎఫ్టిఎల్ లెవెల్ సో వి మే బి పర్మిటెడ్ టు గో హెడ్ విత్ డిమాల్యూషన్ బీన్ క్రియేటెడ్ యాజ్ ఎ సపరేట్ ఆర్గనైజేషన్ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చెప్పి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉండే వాళ్ళు కోర్టు యొక్క జూరి కూడా గ్రాంటెడ్ ఫర్ గా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మార్నింగ్ పోయిన టప టప ట కూ అందులో అందులో ఉండే వస్తువులను కానీ లేకపోతే ఇతర విషయాలను కానీ ఏది తీసుకోకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా మొత్తం కంప్లీట్గా నిజంగా చెప్తున్నానమ్మా మిలిటరీ అంటే ఈవెన్ యుద్ధ వాతావరణం సృష్టించేంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నానంటే ఇది తప్పు ఇట్లా చేయడానికి వీల్లేదు చట్టం అనేది ఒకటి కూల్పేత సంబంధించి రెట్టి వెంకటరెడ్డి ఇప్పుడు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన ఏవి వి రంగనాథ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది హైడ్రాకి ఈ ఎన్ కన్వెన్షన్ గురించి సో ఆయన కంప్లైంట్ చేసిన మూడు రోజుల్లోనే దీన్ని కూల్చివేయడం జరిగింది సార్ అవునమ్మా కరెక్టే ఇప్పుడు ఎట్లుందంటే ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉంది తప్ప అందరి పట్ల సమన్యాయం ప్రదర్శించట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి మీరే పత్రికలలో అన్నిటిల్లో చూపెట్టినారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా ఇతరులకు కానీ ఉన్నాయి అని చెప్పేసి వాటి మీద కూడా సిమిలర్ యాక్షన్ ఉండాలి తర్వాత ఎన్కన్వెన్షన్ చుట్టుపక్కల కూడా కొన్ని వందలాది ఇండ్లు ఉన్నాయి అక్కడ అటు చుట్టుపక్కల ఇండ్లు తర్వాత రకరకాల బిల్డింగ్లు అవన్నీ ఉన్నాయన్నమాట మరి వీటన్నిటి విషయంలో ఏం చేస్తారు అయినా వై ఓన్లీ అనే హాలిడే త్రీ ఎస్ఎస్ అనే ఒక కేసు అమ్మా హైదరాబాద్ మన దగ్గర హైకోర్టులో డిసైడ్ అయింది అందులో ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఏం చెప్పిందంటే పబ్లిక్ హాలిడేస్ రోజున బిల్డింగ్స్ని కూలగొట్టద్దు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందనమాట అప్పటి ఈ జస్టిస్ ఎస్ఎం ఖాద్రి అనే జడ్జి గారి నేతృత్వంలో కూడా ఈ అంశాలను పూర్తిగా కూలంకషంగా పరిశీలించేసేసి సెలవు దినాలలోపడ బిల్డింగ్లను కూలగొట్టదు రాత్రి సిక్స్ అయినాక కూలగొట్టదు అట్లా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది వీళ్ళు దేన్ని పాటించాల అంటే అత్యుత్సాహం అనమాట ఏదో పెద్ద ఎవరూ సాధించలేని పని తను సాధిస్తున్నానని నేను నాకు చాలా పౌరుషం ఎక్కువ అని నేను కొండారెడ్డికి పల్లెకి సంబంధించిన వాడినని అని నాకున్నంత పౌరుషం వేరే వాళ్ళకు ఉండదని అసలు సిసలైన మునగాడిని నేనే అనేది నిరూపించుకోవడానికోసం చెప్పి ఏ రకమైన మర్యాద పాటించట్లేదు అనేది కూలగొట్టడం తప్పని కాదు బట్ దెర్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ డూయింగ్ ఇట్ యు మస్ట్ సింప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కన్వెన్షన్ సెంటర్ అమ్మ అక్కడ పెళ్ళిళ్ళు అవి ఇవి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎంతో మంది దగ్గర వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగా డబ్బులు తీసుకొని ఉంటారు ఆయా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక్క ఎన్ కన్వెన్షన్కే నష్టం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ అమ్మాయిదో అబ్బాయిదో పెళ్ళికోసని ఎన్ కన్వెన్షన్ బుక్ చేసుకుని ఉంటే లాస్ట్ మినిట్ నువ్వు ఎన్ కన్వెన్షన్ లాంటి సెంటర్ను కూలగొడితే వాళ్ళ ప్రోగ్రామ్ అంతా నాశనం అవుతాయి కదా ఆ పెళ్ళిళ్ళు ఆగిపోతాయి కదా ఆ కార్యక్రమాలన్న ఆగిపోతాయి కదా కామాత్రం అన్న కామన్ సెన్స్ ఉండొద్దా దాన్ని ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఒక్క రోజులో ఇవాళ అది నిన్న జరిగింది అది మొన్న జరిగింది కదా టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఈ విషయం మీద హైకోర్టులో వివాదం వచ్చినప్పుడు దీంట్లో మేము భాగస్వాముల గవర్నమెంట్ పీడర్గా మాకు కేసుకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసు అంటే ఎన్ కన్వెన్షన్ మేనేజ్మెంట్ ఏ రకంగా మళ్ళీ అప్పటి ప్రభుత్వాన్ని మేనేజ్ చేసింది ఏ రకంగా కేసుల మీద తాత్సారం జరిగింది ఇవన్నీ మాకు తెలుసు అక్కడ ఈవెన్ రకరకాల వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించేసేసి అతను తన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఒక వీక్ ఒక త్రీ డేస్ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చి అయ్యా ఇప్పుడు ఈ బిల్డింగ్ మేము కూలగొట్టలుచుకున్నాం ఇందులో ఉన్న కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా మీరు తీసేసుకోండి ఇది వెకేట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పొచ్చు కదా అట కూడా చేయలేదు చెయ్యకుండా అసలు ఒక మార్షల్లా విధించినట్టుగా అంటే ఒక సైనిక పరిపాలన ఉన్నట్టుగా టెక్క ఎవరు వస్తారు ఎవరు బిల్డింగ్ నిలబడతారు దెబ్బ దెబ్బ కూలు కొడతారు పోతారు మరి దాని పక్కకే ఉన్న బిల్డింగ్ల టాపిక్ మాట్లాడరు ఇంతకంటే దారుణమైన కన్స్ట్రక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడు ఇది ఒక రకంగా అరాచక పాలనమ్మ ఇది దీన్ని సమర్థించడానికి వీళ్ళు అయితే ఎఫ్టిఎల్ లెవల్లో కూడా తర్వాత బఫర్ జోన్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని ప్రొటెక్ట్ చేయమని మనం చెప్పట్లేదు వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇవాళ ఉప్పల్ చెరువు ఉంది తర్వాత ఇక్కడ గుట్టలు బేగం పట్లమ్మ ఇప్పుడు మనం ఏ ఇంటి దగ్గర అవుతున్నాము మా ఇంటి ముందే ఒక చెరువు ఉంటుంది ఆ చెరువును మొత్తం కబ్జా చేసి రకరకాల కన్స్ట్రక్షన్ చేసినారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి రాజకీయ నాయకులవి ఈ కాకతీయ నగరు అది ఇదని అంటారు కదా చాలా చోట్లకి ఆ చెరువు యొక్క ఎఫ్టిఎల్ లెవెల్ కానీ లేదా బఫర్ జోన్ కానీ వ్యాపిస్తుంది సో అవన్నీ కన్స్ట్రక్షన్స్ మరి కొట్టేస్తారా వాటి సంగతి ముడతారా ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇమీడియట్గా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీతో నచ్చి వచ్చిన వాళ్ళు కాదు ఈ దగులు బాజీలు ఈ దళారీలందరూ రేవంత్ రెడ్డి సాయంతో వాళ్ళ మీద ఏం చర్యలు జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో చేరినారు రైట్ అయితే కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఫార్మ్ హౌస్ ఏదైతే ఉందో అది చెప్పాలంటే బఫర్ జోన్ లోనే ఉంది ఎఫ్టిఎల్ పరిధిలోనే కట్టారు చెప్పాలంటే అది చెరువు అంటే హిమాయత్ సాగర్ మధ్యలో ఉంది అది చెప్పాలి కరెక్ట్ కరెక్ట్ అట్లా చాలా ఉన్నాయి కాదు ఫామ్ హౌస్ లో కూడా లేదు ఐలాండ్ లో ఒక ఫార్మ్ హౌస్ కట్టుకున్నట్టుంది అదేనమ్మా ఇట్లాంటి చాలా ఉన్నాయి చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వ పరంగా ఏదో రకంగా కోర్టులో ఫెసిలిటేట్ చేసేసి కోర్టు ద్వారా స్టే ఇప్పించి ఈ హైడ్రాక్టివిటీస్ అంతా జోన్ లో ఉంటే ఉంటే మీరు కూల్చుకోవచ్చు అని చెప్తాడు చెప్తాడు ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టులలో లోపల హైడ్రా కార్యక్రమాల మీద మేము కొంత వెసలు ఇస్తున్నాము ఇప్పుడు ఇమీడియట్ గా టేకప్ చేయము ఇక నుంచి ఎవరినైనా కన్స్ట్రక్షన్స్ కనుక కూలగొట్టదలుచుకుంటే మేము వాళ్ళకు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఫాలో అయినాకనే కొట్టిస్తాము అని చెప్పి ఒక భయానకమైన వాతావరణం అంటే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇక మిగతా బిల్డింగ్లు వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు ఇది రకమైన రాజకీయం ఇదంతా డబ్బుల కలెక్షన్ ఇక వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి కోర్టులో పోయి మాకు అన్యాయం జరిగింది అది అని అయితే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయో లేవో అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందో లేదో మిగతా అన్ని కార్యక్రమాలు ఉంటాయనమాట ఒకవేళ వాళ్ళు చేసి దీని మీద సో దానికి తీర్పు కూడా అంటే కోర్టు వాళ్ళు ఏమన్నంటే ఇక ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ చేయొద్దు ఫర్దర్ డిమాలిషన్ చేయొద్దని అన్నారు బట్ ఆల్రెడీ మొత్తం డిమాలిషన్ అయిపోయింది ఇప్పుడు ఏం లేదు నథింగ్ ఓవర్ సంబంధించి ప్రస్తుతానికి అయితే అంటే ఇంకా వాళ్ళు మిగతా విషయాలు పరిశీలించాల్సి ఒకవేళ నాగార్జున వాదిస్తున్నట్టుగా వేరే కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా స్టే గ్రాంట్ చేసినప్పుడు కూడా ఒకవేళ కూలగొట్టినా కోర్టులో వివాదం పెండింగ్ లో ఉండగా కూలగొట్టినా కాని ప్రభుత్వం మీద మాత్రం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్ చేస్తారని వేదిక ఒకవేళ అట్లా కనుక జరిగితే తప్పు మరి మన ప్రభుత్వ పక్షం కూడా ఏం జరిగిందని తెలుసుకోకుండా మనం జడ ఇదంతా ఏం లేదమ్మా ఆఫీస్ హిట్ అవ్వాలా తన పరిపాలనతో తను డొల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రైతు రుణమాఫీ నుంచి అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయాలన్నప్పుడు ఈ హైడ్రా అనే ఒక సంస్థ ద్వారా ఒక నాటకాలు చేస్తూ ఉన్నాడు అంతకంటే ఎక్కువ ఏం లేదు రైతులు ప్రజలు సామాన్య ప్రజానికి అందరూ గుర్తించారు రేవంత్ రెడ్డి ప్రజాకంటకమైన పాలన అందిస్తున్నాడు ప్రజలకి చాలా మోసం చేస్తున్నాడు అనే సంగతి తెలిసిపోయింది రైట్ సార్ అయితే రాష్ట్రంలో బేసిక్ శాంతి భద్రతలు చాలా కరువు చెప్పుకోవాలి ఈరోజు కమిషన్ ముందే ముందేటిఆర్ ఎంక్వైరీకి వెళ్తే సంబంధించిన ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన ఆడవాళ్ళు ఇట్లు అంటే ఇరు పార్టీ వాళ్ళు కూడా జుట్లు జుట్లు పట్టుకున్నట్టు పట్టుకొని కొట్టుకున్నటువంటి అదే కదా అది అపరికూప రాజకీయ వ్యవహారాలు అనమాట ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇచ్చారు ఆయనే కమిషన్ ముందు అపేర్ అయ్యి తన సంజాయిషి ఇచ్చి అతనించి సంజాయిషి తీసుకొని పంపించడం ఆ కమిషన్ యొక్క బాధ్యత అక్కడి వాతావరణాన్ని కాపాడి అక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయకరమైనటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కమిషన్ కు ఉంటుంది ఇటు ప్రభుత్వానికి ఉంటుంది కేటీఆర్ ఏదో మామూలు మనిషి కాదు కదా మాజీ మంత్రి ఒక ఇంకో పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇట్లాంటి కొన్ని సంఘ ఇష్యూస్ ఉంటాయి అక్కడ వాళ్ళు ముందే తగు జాగ్రత్తలు తీసుకునేది ఉండే అంతేగాని ఆ రకంగా కొట్లాడము తర్వాత వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము ఇప్పుడు తప్పు చేస్తా అని జస్టిఫికేషన్ చేసుకోవడం ఇది దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్ కల్చర్ కాంగ్రెస్ ఆడవాళ్ళకి సంబంధించి కూడా మరి నేల్ తీసుకొచ్చి ఇలా బ్లేడ్స్ తీసుకొచ్చి గుచ్చేసి వెనకాల నుంచి ఈ టైప్ ఆఫ్ ఒక ఒక ఇది వైలెన్స్ అనేది ఈ రోజు మనకి కనిపించింది ఈ లంపెన్స్ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళే సహజంగా కాంగ్రెస్ భావజాలం గల వాళ్ళు కానీ కాంగ్రెస్ ఐడియాలజీని నమ్ముకునే వాళ్ళు కానీ ఎవరు ఇట్లాంటి అరాచక పనులు చెయ్యరు విన్నారా ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారే అనుకుందాం మనలో మాట వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రజలే కదా వాళ్ళ మీద ఎందుకు ఇంత అరాచకంగా ప్రవర్తించాలి వాళ్ళకు కూడా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఈ రకంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం తప్పం సార్ రైతు రుణమాఫీ విషయానికి వస్తే మొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిరసనలు చేపట్టింది అయితే ఆ నిరసనలో ఇటు వికారాబాద్ లేకపోతే ఇటు చేవల్లలోని రైతుల మీద లాఠీ లాఠీ చార్జ్ చేయడం జరిగింది సార్ అసలు అది ఎంత వరకు కరెక్ట్ అలాగే ఆదిలాబాద్ లోని అవును తర్వాత గాదర్ కిషోర్ మీద కూడా సూర్యాపేటలో కొంత గొడవ జరిగినట్టు అక్కడ ఇక్కడ విన్నాం మేము అవును ఏకంగా రేవంత్ రెడ్డి మీద శవయాత్ర చేశారు రైతులంతా బయటకు వచ్చి ఈ రోజు నిజంగా రైతు రుణమాఫీ జరుగుంటే ఎందుకు రైతులు వీళ్ళంతా కూడా నిరసనలు చేపడుతున్నారు ఇట్లాంటి కార్యక్రమం అమలు చేయడానికి కొంత వ్యవధి అవసరం కొంత నిడివి అవసరం అనవసరంగా ఈ కార్యక్రమానికి హైప్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది చేస్తా అన్నాడు వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఆ తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు చేస్తా అన్నాడు అరకొరగా కొంత సాయం ఏదో చేసినట్టు చేసి మా అమ్మ అనిపిద్దాం అనుకున్నాడు కాకపోతే రైతులు ఈ విషయంలో ఎలర్ట్గా ఉండడం వల్ల రైతు సంఘాల వాళ్ళు రైతు నాయకులు తర్వాత జర్నలిస్టులు ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు ప్రజలను మభ్యపెడుతున్నాడు అనే విషయాన్ని బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు సో ఈ దిశలోపడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పార్టీ హైకమాండ్ దగ్గర నా ఇమేజ్ చెడిపోతుందన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడులు ఇవన్నీ చేపిస్తా ఉన్నాట అంతే తప్పది మంత్రి తుమ్మల లక్షల అంటే మందికి మాత్రమే రైతు రుణమాఫీ అయిందని ఒప్పుకున్నారు ఆయన నిన్న చెప్పినాడు అది నేను చదివాను ఈ రోజు చూశాను పేపర్లలో కూడా ఆయన ఇప్పుడు ఇంకో విషయమన్నా ఆయన ఎంతో కొంత నిజాయితీగా మాట్లాడుతుంటే ఆయన మీద ఈ పోచారం శ్రీనివాసరెడ్డి అని ఒక ఫిరాయింపు దాడికి మళ్ళీ అగ్రికల్చర్ అడ్వైజర్ అట ఆయన ఏం అడ్వైజ్ ఇస్తాడో అర్థం కాలేదు ఆయన అగ్రికల్చర్ లో పెద్ద నిష్ణాతుడు కాదు పండితుడు కాదు ఒకప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అడ్వైజర్ గా ఉంటా అంటే కేవలం డబ్బుల కోసమే కొన్ని వసతుల కోసమని కొన్ని సౌకర్యాల కోసమని వీళ్ళు పార్టీలోకి మారారు తప్ప ప్రజల హితం కోసమని పార్టీ మార్చలేదు సో మచ్ సార్ సో ఇది జర్నలిస్ట్ల మీద దాడి గురించి అయితే పెట్టిన గురించి అయితే ఒక బ్రీఫ్ అయితే ఉంది సో కూడా ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను సో మచ్